అంగన్వాడీల సమ్మె మూడో రోజుకు చేరింది. ఆ సమ్మెకు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు ఇవ్వడం జరిగింది. రైతు సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కాబట్టి ఆ సమస్యలను తీర్చే మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నామని ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు మహబూబ్ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయకులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి సుధాకర్ పాల్గొన్నారు. కష్ట కష్టాలు చెప్తుందామని చెప్పేసి ఈ రోజుకు మూడు రోజులుగా ఈ దీక్ష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలు ఈ మూడు రోజుల్లో ఎందుకు వచ్చింది అంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వము మనకు ఆ మాట తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అది కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలే నిన్న చెప్తా ఉన్నారు, బెబ్బిల్లి ఎమ్మెల్యే అంట, వాళ్ళు కలిసి మరి ఈ దీక్షలు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజంగా ఆయన ఆడి మనిషికే పుట్టినారా? ఆ ఎమ్మెల్యే అసలు ప్రజాప్రతినిధేనా? వాళ్ళు చెప్పాల్సిన మాటలేనా ఇవి? నీకు శాత కాకపోతే నీ ముఖ్యమంత్రి ఈ మహిళలకు పాదయాత్రలో మాట చెప్పాడు, నువ్వు మాట తప్పుతున్నావు, ఆ మహిళలు మాకు వ్యతిరేకిస్తా ఉన్నారు, మన మాట నిలబెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ధైర్యం ఉంటే మీరు ఎమ్మెల్యేలుగా ఆ ముఖ్యమంత్రిని ఎదిరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సభా ముందు చేస్తా ఉన్నా. సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లో వాళ్ళ ఓట్లు తీసుకొని ఆ రోజుల్లో వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళని ఏదో రకంగా ఓట్లు తీసుకొని ఈ పొద్దు వాళ్ళకు ఈ విధమైన మాటలు మాట్లాడము సిగ్గు స్థిరం ఉందా లేదా అని చెప్పి నేను సభా ముందుగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకయ్యా వాళ్ళు చేసిన కష్టాలు, వాళ్ళు వాళ్ళ గేరీలో ఉండి ఆ గేరీలో వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి సన్న పిల్లలను ఇళ్ళకు తోలుకొచ్చి వాళ్ళకు ఆట ఆడించుకొని వాళ్ళకు గుడ్లు గిడ్లు పెట్టి వంట చేసి పెట్టి వాళ్ళు అక్కడ ఏరిగినా కానీ వాళ్ళ ముడ్డీలు కడిగి వాళ్ళకు ఒక గంట రెండు గంటలు నిద్రపుచ్చి అన్ని అవకాశాలు కల్పించి తల్లిదండ్రులు వచ్చే వాళ్ళకు వాళ్ళ ఇంటి కాడికి తీసుకుపోయి వదిలిపెట్టి సేవ వాళ్ళు చేస్తా ఉంటే ఏ విధంగా మీరు ఆడ మహిళల పైన మీరు ఈ విధంగా మాటలు మాట్లాడతారు? అసలు మీకు ఏ మాత్రం బుద్ధి ఉందా, చిత్తశుద్ధి ఉందా, మీ గవర్నమెంట్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు ఒక ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా చెప్తా ఉన్నాం, గతంలో 2000 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి